2019 ఆగస్టు మాసములో కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలుంటాయి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదములు కుంభరాశికి చెప్పుకోవాలి. కుంభరాశికి అధిపతి కూడా శని. శని కుంభరాశికి విశేషమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి పెడతాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ యొక్క ఆగస్టు మాసంలో. నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా నేను బలాదూరుగా తిరుగుతున్నాను అనేటువంటి వారు కూడా ఒక వ్యాపారం చేస్తారు. ఈ యొక్క శ్రావణ మాసంలో, ఈ యొక్క ఆగస్టు మాసంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క రహస్యం ఏంటంటే, కుంభరాశికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. 7.5 సంవత్సరం శని స్టార్ట్ అవుతుంది, 7.5 సంవత్సరం శని ప్రారంభమైన అవుతుంది అని కొంతమంది అపోహలు చేస్తుంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మకర రాశికి ఆధిపత్యం వహించేది శని భగవానుడే, కుంభరాశికి కూడా ఆధిపత్యం ఆయనే వహిస్తాడు. ఆయన స్వక్షేత్రాలండి ఇవి. ఆ స్వక్షేత్రంలో అంతగా ఇబ్బంది కలిగించకపోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. 7.5 సంవత్సరం శని అంటే ఒక్కొక్క రాశిలో శని 2.5 సంవత్సరం ఉంటాడు. 7.5 సంవత్సరం శని, 7.5 సంవత్సరం శని అని భయపెడుతుంటారు. సో ఈ యొక్క మకర రాశికి తీసుకున్నట్లయితే, గతంలో మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఏ విధంగా శని ఇబ్బంది కలిగిస్తున్నాడంటే, కుంభరాశికి కూడా కలిగిస్తారు కాదనట్లేదు, అంత ఎక్కువ ఇబ్బంది కలిగించదు. వృశ్చిక రాశి, తులారాశి, ధనుసు రాశులతో పోల్చుకుంటే కుంభరాశి భవిష్యత్తు చాలా బాగుంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలతో పాటు నూతనమైనటువంటి దైవ దర్శనాలు కూడా చేసేదానికి ఆస్కారం చాలా ఎక్కువ శాతం కనబడుతుంది. దేవాలయాలకు శంకుస్థాపనలు, దేవాలయాలకు విరాళాలు ఇస్తారు, అన్నదాన ట్రస్ట్కు విరాళాలు ఇస్తారు. ఈ యొక్క మాసం అంతా కూడా చాలా ఆనందంగా గడిపేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది, ఇవ్వవలసినటువంటి కమిట్మెంట్స్ సకాలంలో పూర్తి చేస్తారు. ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి గ్రోతింగ్, బాగా మంచి లాభాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. అయితే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధములు కుదురుతాయి. సంతానము లేకుండా బాధపడుతున్నటువంటి మీకు ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో తప్పకుండా కూడా వీళ్ళు కన్జ్యూ, గర్భం దాల్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. వీళ్ళు నరాలు బలహీనత, మెదడు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలతో బాధపడుతున్నటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి తప్పుకునేటువంటి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మీ శత్రువుల మీద మీరు తప్పకుండా కూడా గెలుపొందేదానికి ఆస్కారం కనబడుతుంది. కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఈ మాసంలో తప్పకుండా ఈ జడ్జిమెంటు మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటి పదవులు లభించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ వృత్తి తప్పకుండా కూడా ఈ మాసంలో కలిగేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పి కూడా అనుకోవాలి. సో సంతానం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించేదానికి కూడా ఎక్కువ శాతం అవకాశం ఉందని చెప్పి కూడా అనుకోవాలి. వాహనాల్లో ప్రయాణం చేస్తున్న, ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్న భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. ఒక వార్త మాస చివరిలో మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయించవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి, నరసింహస్వామి వారిని దర్శించండి, నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని, నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని ప్రార్థన చేసుకోండి. తప్పకుండా కూడా దగ్గర ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెనుసుల నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి. ఎక్కడ కూడా లేదు కర్నూలు జిల్లాలో అయితే మాత్రం అహోబిళం నరసింహస్వామిని దర్శించండి. ఎక్కడా లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించినట్లయితే కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు అలా కలగాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామిని నమస్తే నారసింహాయ, నమస్తే నారసింహాయ, నమస్తే నారసింహాయ అని చెప్పి వా స్వామిని ప్రార్థన చేస్తూ మీ తరపున నేను మీకు మంచి ఫలితాలు